దేవనామ స్తోత్రములు. ముఖ్యంగా ఈ సమయంలో నాకు మరి ఏర్పాటు చేసిన ఈ యొక్క భాగ్యం ఇచ్చిన మరి దైవ సేవకులు చాలా మరి నాకు ఆప్యాయతలు కూడా ఎంతో భారంగా మరి ఈ యొక్క క్యాన్సర్ పేషెంట్స్ గురించి నిజంగా వారు మనలాంటి వారే. మరి దేవుడు ఈ యొక్క మరి పరిస్థితుల్లో మరి తీసుకెళ్తున్నప్పుడు ఇది ఒక సవాల్కరమైనది. మరి ఈ సమయంలో దేవుణ్ణి తెలుసుకున్న మరి ప్రతి వ్యక్తి ఎవరైనా సరే చాలా ధన్యులు. ఎందుకంటే ఇది ఇక మీద సంతోషానికే నడిపిస్తుంది కానీ దుఃఖానికి కాదు. దేవుడు స్వస్థత ఇచ్చే దేవుడు. మరి నేను ఈ పాట పాత పాట మధ్యలో ఆ బీజం బదులు మేము ఈ నేను ఇప్పుడు కట్టుకున్నాను. క్రీస్తు మనకి మరి స్వస్థతను అందించాడు. నిజంగా మనము మరి దీని గురించి మనము ఎంతగానో సంతోషించాలి. అందుకనే ఈ క్యారల్ సర్వీస్, అందుకనే ఈ సంతోషం. యేసు ప్రభు ద్వారా స్వస్థత వచ్చి ఉండకపోతే మనము ఇలాంటి ఉత్సాహాలు మరి చేసుకోలేము. కాబట్టి మరి దేవుడు మరి ఈ వాక్యం మనకి ఇచ్చాడు. ముఖ్యంగా మరి దైవ సేకరాలు హ్యారియట్ అమ్మగారికి నా యొక్క శుభాకాంక్షలు. ఇంకా అనేక మంది స్వస్థత పొందుటకు వాళ్ళని దేవుడు గొప్పగా వాడుకునేలాగా అభినందిస్తున్నాను. మరి ఈ సమయంలో మనం దేవుని వాక్యంలోకి వెళ్దాం. ఇట్స్ ఆల్సో సేమ్ ఓకే. ఇక్కడ మనం మరి నాకు ఎవరైనా కొంచెం బైబిల్ చదవాలి. నేను ఇంగ్లీష్ బైబిల్ చూసుకుంటున్నాను కాబట్టి ఎవరైనా మరి తెలుగు బైబిల్లో మరి చదివినట్లయితే లూకాస్ వార్త 2:29-30 వాక్యములు మనము చదివి విందాం. ఎవరైనా ఒకరు మరి చదివితే బాగుంటుంది. ఎస్ మైక్ మంచి లూకాస్ వార్త 2:29-30 వాక్యంలో రైట్ చిన్న ప్రార్థన చేసుకుందాం. మా ప్రభ, మా కృపగల దేవ, మేము నీ వాక్యంను ధ్యానిస్తున్నాం. మీరు మా కొరకు వేదవాక్కుగా రాసిపెట్టిన ఈ యొక్క గ్రంథం, ఓ ప్రభా, మేము చదువుతున్నప్పుడు మీరు మాతో మాట్లాడండి, ఆ భావంని మేము గ్రహించుకోవడానికి కృప చూపించండి. ముఖ్యంగా ప్రభా, మరి నిన్ను నమ్మిన బిడ్డలు మరి నీ యొక్క స్వస్థత పొందుతారని మేమెంతో ఆశిస్తూ మరి ప్రతి క్షణము కూడా వారిని ప్రభా మేము జ్ఞాపకం చేసుకుంటున్నాం మా పరిస్థితుల్లో. ఓ ప్రభా, మరి ఈ సమయంలో మీరు మాతో, మా అందరితో, ఇక్కడ ఉన్న అందరితో, నాతోనూ మాతోనూ మాట్లాడవలసిందిగా అడుగుచు. యేసు పరిశుద్ధ నామని ప్రార్థన వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్. రైట్. ఇక్కడ సిమియోన్ అని ఒక దైవజనుడు మరి ఒక ఇక్కడ చూడండి 25వ వాక్యం. మైక్ పనిచేయట్లేదా? నీతిమంతుడు భక్తిపరుడై ఉండి ఇజ్రాయెల్ యొక్క ఓకే ఆదరణ కొరకు ఓకే ప్రభు
రైట్. సో ఇక్కడ నేను ఊరికి ఆలోచిస్తే పరిశుద్ధాత్మ పొందినవాడు క్రీస్తుకు ముందు క్రీస్తుకు తర్వాత మరి రెండు డిఫరెన్సెస్ ఉంటాయి. మరి తండ్రిగా ఉన్నప్పుడు వారి పొందిన పరిశుద్ధాత్మ, కుమారుడిగా ఉన్నప్పుడు యేసు ప్రభువే కుమారుడిగా ఉన్నప్పుడు, మరి ఆయన మరణించిన తర్వాత మనకు అందించబడిన పరిశుద్ధాత్మ. మరి యేసు ప్రభు మన కొరకు మరణించిన తర్వాత మరి ఆ పరిశుద్ధాత్మ పొందిన వారు మరి పరిపూర్ణంగా మరి రక్షణ పొందినవారు. ఇక్కడ మనము చూస్తున్నాం, ఎంతో భయభక్తులు కలిగిన వ్యక్తి, ఎంతో మరి ఆ బైబిల్లో మరి ప్రపంచమంతా భూమి ఏంటి పరలోకం ఏంటి మరి ఒక దైవజనుడు, హీ వాజ్ అ డివౌట్ మ్యాన్ అని రాయబడి ఉన్నది. హూ వాజ్ రైచస్ అండ్ డివౌట్, నీతిగా నడుచుకున్నాడు. మరి అలాగే డివౌట్ అన్నప్పుడు ఈయన ప్రత్యేకంగా భక్తిగా నడుచుకోవడానికి ఈయన్ని ఏర్పాటు చేసుకొని నడుస్తున్నాడు. అలాంటి ఒక వ్యక్తి దేవుడు మరి అతనికి రక్షణను మరి సిద్ధపరిచి ఉంచాడు. మీరు కీర్తనలు 50వ అధ్యాయము చివరి వార్త చూసిన చివరి మాట చదివినట్లయితే, స్తుతియాగం అర్పించేవాడు దేవుని మహిమపరుచున్నాడు. నాకు సరిగ్గా వినపట్లేదు. నన్ను మహిమపరుస్తున్నాడు, రక్షణ కనపరుచుకున్నట్లు వాడు మార్గంలో సిద్ధపరచుకున్నాడు. కాబట్టి వీరందరూ కూడా రక్షించబడే జనంలో ఉన్నారు. దేవుణ్ణి స్తుతించేవారు. సారా నవరజ సిస్టర్ అని మాకు మరి ఒక మీటింగ్లో చెప్తా ఉన్నారు. వాళ్ళు ఎన్నో పాటలు పాడారు తమిళ్లో ఒకప్పుడు, ఇప్పుడు కూడా ఆ పాటలు ఇంకా పాడుతూనే ఉన్నారు. ఆవిడ అన్నారు, పాడపాడే రాగం వరం, మూడమూడే రోగం వరం అని. కొంతమంది పాట పాడడానికి నోరు కొట్టారు, అలా చూస్తూ ఉంటారు. స్తుతించేవారు వారు రక్షణ మార్గం వాళ్ళకి కనబడుతుంది. హీ విల్ షో యూ ద వే టు బి సేవ్డ్. కాబట్టి మరి అలాగా ఈయన కూడా ఈయన్ని పరిశుద్ధంగా కాపాడుకుంటా ఉన్నాడు. ఎందుకు? ఆ రక్షణని చూడాలని. దేవుడు అన్నాడు, నువ్వు తప్పకుండా రక్షణ చూస్తా, నువ్వు తప్పకుండా రక్షణ చూస్తా. ఈరోజు మరి మనం రక్షించబడ్డానికే యేసు ప్రభు ఈ లోకంలో జన్మించాడు. మరి ఆయన్ని ఎంతో రోజు మరి ప్రతిష్ట చేయడానికి వెళ్ళినప్పుడు దేవుడు ఈ సిమియోన్ అని గొప్ప భక్తుణ్ణి ఆ యొక్క ఆలయంకి నడిపించాడు. మరి ఆ యేసు ప్రభువుని చాలామంది చూశారు. కానీ ఈయన చూసిన వెంటనే నాకు ఏమనిపించింది అంటే, ఈయనకు మాత్రం ఎందుకు రక్షణ వచ్చింది? మిగతా వాళ్ళందరూ చూశారు కదా, వాళ్ళ సంగతి ఏంటి? మనం రక్షించబడాలంటే వి షుడ్ ఫస్ట్ మేక్ అవర్ సెల్ఫ్ యాజ్ రైచియస్ పీపుల్ అండ్ డివౌట్ పీపుల్. మనం రక్షించబడాలంటే మనల్ని ఫస్ట్ నీతిమంతులుగాను భక్తిపరులుగాను చేసుకోవాలి. సింపుల్గా దీన్ని అంత డీప్గా వెళ్ళకుండా సింపుల్గా ఏమంటే, మరి బ్లెస్డ్ ఆర్ ద ప్యూర్ ఇన్ హార్ట్, హృదయ శుద్ధి గలవారు ధన్యులు, వారు దేవుణ్ణి చూచేదరు. మనం పాపం చేసుకుంటా స్వస్థత పొంది మరి లేకపోతే మరి ఆశీర్వాదం పొంది, ఇటువై పాపము ఆశీర్వాదము, మరి అనీతి దుర్నీతి ఆశీర్వాదం, ఇవన్నీ మరి ప్రజలు ఎలా కొలత వేసుకుంటున్నారని, మనకి ఇంత డబ్బులు ఇన్ని కోట్లు వచ్చేసి దేవుడు నన్ను ఆశీర్వదించాడని, నువ్వు రక్షణే లేకుండా నరకానికి వెళ్ళిపోతావు, నువ్వు రైచస్గా ఉండాలి, నీతిమంతులుగా ఉండాలి, డివౌట్ మరి ఏర్పాటు చేయబడిన వావు అంటే దీని కొరకనే నేను జీవించాలి, దేవుని కొరకు జీవించాలని నిశ్చయం చేసుకున్న వారుగా ఉండాలి. అప్పుడు నువ్వు రక్షించబడతావు, అప్పుడు నువ్వు యేసు ప్రభువుని చూసిన వెంటనే నువ్వు రక్షించబడతావు. వన్ జాన్ మొదటి యోహాన్ పత్రిక
ఏడవ వాక్యం చదవండి. అయితే ఆయన వెలుగులో ఉన్న ప్రకారం మనము వెలుగులో నడిచిన ఎడల మనం అన్యోన్య సహవాసం గలవారమై ఉందము. ఆ మాట వాడాడు అప్పుడు, ఆయన కుమారుడైన యేసు రక్తము ప్రతి పాపం నుండి మనల్ని పవిత్రులుగా చేయును. నువ్వు దేవుని మార్గంలో నడవకుండా, నీతి మార్గంలో నడవకుండా మరి నీ పాపాలు నువ్వు చేసుకుంటా ఉంటే నేను గుడికి వెళ్తే చాలు, నాకు ఆశ్చర్యం వస్తుంది, డబ్బులు వస్తుంది. ఇక్కడికి వెళ్ళక్కర్లేదు, ఎన్నో స్థలాలు ఉన్నాయి డబ్బులు రావాలంటే. రక్షణ పొందడానికి దేవుడు నిన్ను ఈ మార్గంలో పిలిచాడు. రక్షణ పొందడానికి నువ్వు ఈ నీతి మార్గంలో నడుస్తున్నావా? నిన్ను నువ్వు శుద్ధి చేసుకుంటున్నావా? ఆ దేవుని వాక్య ప్రకారం నువ్వు నడుస్తున్నావా? నువ్వు ఎప్పుడైతే నిన్ను నువ్వు పరిశుద్ధపరచుకొని మరి దేవుని వాక్య ప్రకారం నువ్వు నడిచేవంటే, ఆ వెలుగు అంటే ఏంటి అర్థం దాన్ని, ఆ వెలుగులో నువ్వు నడిచిన ఎడలా అంటే వాక్యంలో నడిచిన ఎడలా, అప్పుడంట ఆ రక్తం శుద్ధి చేస్తుంది. అవును పిల్లరా, ఈ రక్షణ ఇవ్వడానికి మనల్ని పవిత్రులుగా చేసి యేసు ప్రభు యొక్క ఈ శుద్ధి ఎలాగొస్తుందంటే, యేసు ప్రభు మరి ఆ పౌలు భక్తుడు అంటాడు ఈ మాట, మరి ఎవరైతే ఆయన సిలువలో మనకి మరణించాడని ఆయన మళ్ళీ తిరిగి లేచాడని ఎవరు విశ్వసిస్తారో వారు రక్షించబడతారని పౌలు చెప్తాడు. సింపుల్, నా కొరకే ఆయన సిలువలో మరణించాడు, నన్ను రక్షించడానికి కొరకే సిలువలో, నా కొరకే నా పాపముల గురించి, నా పాపముల గురించి ఆయన సిలువలో రక్తం కార్చాడు అని నువ్వు అర్థం చేసుకున్నావంటే ఈరోజే నీ రక్షణ దినం. హల్లెలూయా. ఈరోజే నీ రక్షణ దినం. నువ్వు ఎప్పుడైతే నా కొరకే ఆయన సిలువలో మరణించాడు, నా కొరకే ఆయన సిలువలో మరణించిన దాన్ని బట్టే నా కొరకే ఆయన జన్మించాడని మేము పాడుతున్నాం. ఈ రక్షణ ప్రతి ఒక్కరూ మనం పొందాలి. దేవుని యొక్క స్వస్థత, ఆ సిలువలో ఆయన ఏం చేశాడంటే ఆయన మన పాపం గురించి శిక్షను అనుభవించేశాడు. ఇంక మనకి ఎవరికి శిక్ష లేదు. సో అది నువ్వు నమ్మాలి. మళ్ళీ నమ్మిన తర్వాత మళ్ళీ పాపం చేయకూడదు. సో అలాగా మీరు ప్రతి ఒక్కరు సిలువలో, తర్వాత ఆయన గాయం బట్టి మనకి స్వస్థత ఇవ్వబడను అని రాయబడింది బైబిల్లో. సో ప్రభా, నువ్వు నాకు గాయ, నా కొరకు నువ్వు గాయపరచబడ్డా, నేను ఇప్పుడు బాగా అయిపోవాలి, అంతే, నేను బాగా అయిపోవాలి. దేర్ ఇస్ నో అదర్ ఆప్షన్ ఫర్ మీ, నాకు ఇంకే దారి లేదు. నువ్వు నా కొరకే రక్తం కాచావు, గాయపరచబడ్డావు, నీ గాయం బట్టి నాకు స్వస్థత ఉన్నదని బైబిల్ చెప్తుంది. నాకు కావాలి ఆ రక్షణ, ఆ స్వస్థత. అందుకనే మీకు స్వస్థత అందించారని నేను పాడాను. ప్రార్థన చేసుకుందామా. మనం కొరకు సిలువలో యేసు ప్రభు మరణించాడు, మన పాపములన్నీ తుడిచివేశాడు అని మనం నమ్మి మరి ఆ మాటల ప్రకారం, యేసు ప్రభు చెప్పిన మాటల ప్రకారం, దేవుని వాక్య ప్రకారం మనం నడిచినట్లయితే మన పాపములంతా కూడా శుద్ధి చేసి ఆ గాయములు మనం చూసేటప్పటికి మనకి దేవుడు స్వస్థతనిస్తాడు. అందుకనే ఈ క్రిస్మస్ సంతోషం మనకు స్వస్థత ఇచ్చే దేవుడు. స్వస్థపరచు యెహోవాను నేనే. ప్రభా, మా కృపగల దేవా, ఈ సమయంలో ప్రత్యేకంగా మీరు మాతో మరి ఈ కొద్ది మాటలు మేము ధ్యానించాం, మాతో మాట్లాడతారు. మీరే మమ్మల్ని స్వస్థపరిచే దేవుడని కాబట్టి గొప్ప రక్షకుడు మా కొరకు పుట్టాడని మేము సంతోషిస్తున్నాము నాయన. మరి మేము పాడిన ఇక్కడ ప్రతి పాటను మరి ఒక గొప్ప రక్షణ నిమిత్తమై మరి ఈ యొక్క గానము ప్రతి హృదయాల్లో నివసించి నమ్మిన ప్రతి ఒక్కరికి కూడా నీ రక్షణ స్వస్థత దయచేయవలసిన అడుచు. యేసు పరిశుద్ధ నామని ప్రార్థన వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్.